చట్టం ప్రకారం క్లియర్ గా ఉన్నప్పుడు లోకలైజేషన్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది, నేటివిటీ చూసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి జరిగిన తర్వాత కూడా ఇది ఎందుకు జరగలేదు, ఎందుకు చేస్తలేరు అని ఒకవేళ ఆలోచించుకుంటూ వస్తే ఒకటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మెయిన్ పొజిషన్స్ లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళు లోకల్ గా 4 ఇయర్స్ ఇక్కడ చదువుకొని వచ్చి ఉండవచ్చు, లేకుంటే స్టేట్ గ్యాడర్ అక్కడి నుంచి వచ్చి ఉండి ఉండవచ్చు. ఇటువైపు నుంచి కూడా చూస్తే వాళ్లే ఉన్నారు, అటువైపు నుంచి చూస్తే కూడా వాళ్లే ఉన్నారు. అందుకే వాళ్ళు ఆ ఇంట్లో చూపెట్టకుండా చేస్తున్నారు. అందుకే దయచేసి మన దగ్గర నుంచి ఆ రోజు గుర్తుకొస్తుంది, ఏ రోజు ఓంపల్లిలో అయినా కానీ డిఫరెంట్ మీటింగ్స్ లో సీఎం గారు అప్పటికే సీఎం కాలేదు, వారు ఒక మాట చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్ర నుంచి ఒక్క మనిషి ఒక్క ఎంప్లాయీ కూడా ఉండని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పంపించడానికి నేను ప్రయత్నాలు చేస్తాను అన్నట్టు వారు ఈ వేదిక నుంచి మరొకసారి ఆంధ్ర సీఎం గారు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే డ్యువల్ సిటిజన్షిప్ లో కూడా అశోక్ బాబు గారు మాట్లాడినప్పుడు వారు కూడా దానికి హామీ ఇచ్చుకుంటే వారు ఒక రిప్రజెంటేషన్ పంపేయడం జరిగింది. ఆ విధంగానే ఈ రోజు మన సీఎం గారు కూడా మనకు మాట ఇచ్చిన ప్రకారం వారు మరొకసారి రంగంలో దిగి మనకు సీఎం గారు ఉండరు అన్నట్టు మనకు ముందుకొచ్చి మళ్ళొకసారి గ్రౌండ్ లో రియాలిటీ ఫేస్ చేసుకోవడానికి సీఎం సైడ్ నుంచి ఒకవేళ ముందుకు రాకపోతే ఇది అంత సాల్వ్ కావడానికి కూడా కష్టముంది. అందుకే మనమందరం ఈ వేదిక నుంచి టీఆర్సీ చర్చ నుంచి సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకోకపోతే మీరిచ్చిన మాట ప్రకారము అందరికీ ఆంధ్ర ఎంప్లాయీస్ కు కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఒకటే కాదు, చట్టంలో జరిగిన మనకు కుట్ర వల్ల జరిగిన అన్యాయం కాక ఒకటి కమల్నాథ్ కమిటీ గైడ్లైన్స్ లో జరుగుతుంది, షీలాబేడి కమిటీ ద్వారా జరుగుతుంది. ఆ విధంగా ప్రతి నాట్ ఓన్లీ షెడ్యూల్ అండ్ షెడ్యూల్ టెన్ ఎంప్లాయీస్ లో కూడా జరుగుతుంది, షెడ్యూల్ అండ్ షెడ్యూల్ టెన్ లో కూడా జరుగుతుంది. ఆ విధంగా ఇది అంతా స్టాప్ కావాలంటే సీఎం గారు ఈ వేదిక నుంచి మనం అందరం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన మాట ప్రకారం మళ్ళొక్కసారి ముందుకొచ్చి సీఎం ఉండొచ్చు గాని మాకు కూడా మారా సపోర్ట్ ఇచ్చుకుంటా మాకు ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని ఈ వేదిక నుంచి మళ్ళొకసారి వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులు.